రాజోళ్ళు లేపండి, రాలే కదా. డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్ కాదు, ఒక రేఖ షెడ్ కూడా రాలే. కానీ కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి ఇంద్రభవనాలు, ప్రగతి భవనాలు విదేశాల్లో, దుబాయ్లో ఫ్లాట్లు వచ్చినాయా లేవా? అందుకొరకే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్కలకు, చెల్లెలకు, మా అన్నలకు, తమ్ముళ్లకు వచ్చింది బెల్ట్ షాపులు. ఏమొచ్చినాయి? డబుల్ బెడ్రూమ్లు కాదు, ఊరూరా వచ్చింది ఏది? 10-20 బెల్ట్ షాపులు, కోటి మంది తాగుబోతులు చేసిన కేసీఆర్. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటే కేసీఆర్ పోవాలి, గట్టే చెప్పండి. కావాలన్నా వద్దా? కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పోవాలి. మీకు బతుకమ్మ చీరలు కావాలన్నా, డబుల్ బెడ్రూమ్ కావాలన్నా? మీరు చెప్పాలి, డబుల్ బెడ్రూమ్ది కదా. ఇంకోటి, నిరుద్యోగం చాలామంది ఉన్నారు కదా యువత. మన టీపీపీఎస్సీ ఎగ్జామ్లో మనందరిని పిచ్చోళ్ళం చేసి నెలకు నిరుద్యోగులకు వృత్తి ఎంత ఇస్తున్నారని క్వశ్చన్ పెట్టిండు. మనం ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? అది కేసీఆర్ పోతే వస్తుంది, బీజేపీ వస్తే వస్తుంది. ఇక్కడ చాలామంది కావాలి. ఇక్కడ కేసీఆర్ ఏమో, అక్కడ పెద్ద బడామియ, ఇక్కడ ఒక చోటామియ ఉన్నాడు, ఇక్కడ ఓ చోటామియ ఉన్నాడు, తెలుసు కదా ముత్తిరెడ్డి. ఎక్కడ భూమి కనిపిస్తే ఆగడు, ఎక్కడ భూమి కనిపిస్తే ఆగడు. ఇప్పుడ కొత్తగా మర్డర్లు కూడా ప్లాన్ చేస్తున్నాడు, కొత్తగా మర్డర్లు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ యొక్క చోటామియ పోవాలంటే బీజేపీ రావాలి. మీ యొక్క మత్తడి భూమి మీకు దక్కాలంటే బీజేపీ రావాలి. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ ప్రగతి భవన్ ఏమన్నా కేసీఆర్ సొమ్మా? సెక్రటేరియట్ ఆయన సొమ్మా? ఏమన్నా పోలీస్ వాళ్ళని పెట్టుకొని, కాపరా పెట్టుకొని ప్రగతి భవన్లో మనం తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఎంటర్ కావాలంటే కేసీఆర్ పోవాలి, బీజేపీ రావాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనకెక్క మన అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి మెతుకులు 2 మెతుకులు చాలు. ఈరోజు 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు నయవంచన చేశాడు. 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు నయవంచన చేశాడు. డబుల్ బెడ్రూమ్ రాలే, ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి రాలే, నిరుద్యోగ భృతి రాలే, రైతు రుణమాఫీ కాలే, దళిత ముఖ్యమంత్రి కాలే, దళితులకు 3 ఎకరాల భూమి కాలే, బీసీలకు బీసీ బంధు రాలే, మహిళలకు పావులా వడ్డీ రాలే, అందరికీ రాలే. కేసీఆర్ కే చంద్రశేఖర్ రావు అంటే ఆయన తోకలు పెట్టుకున్నాడు, రావు. ఏది 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 రావు. అన్నీ రావాలంటే అన్నీ రావాలంటే పడ్డది తెలంగాణ ప్రజలని మీకు తెలియజేస్తా. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, కొంచెం సౌండ్ పెస్తావా? జిల్లా అధ్యక్షులు దశ్మంత్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ అంజన్ కుమార్ గారు, సురేష్ గౌడ్ గారు, పాపారావు గారు, కేబిఎల్ రెడ్డి గారు, నరహరెడ్డి గారు, విద్యాసాగరరావు గారు, రమేష్ గారు, బీరప్ప గారు, హరిశంకర్ గౌడ్ గారు, సంతోష్ గారు, ఇప్పుడే జైన నాయకులకు, చాలామంది నాయకులు ఏమైనా తప్పట్టుకోకండి. ఇప్పటికే కాలాతీతమైంది, చాలామంది పెద్దలు చాలా మాటలు విషయాలు చెప్పింది.
బోర నర్సయ్యగౌడ్ గారు అయితే మీకు అర్థమయ్యే భాషలో నిత్యం మీరు చూసిన సమస్యల మీద అయ్యో రాకపాయ్ అయ్యో ఇయ్యకపాయ్ ఇగిస్తారో అగిస్తారో అని చెప్పి ఆశపడేటువంటి మాటలు కూడా చెప్పింది. కానీ రెండు విషయాలు మాత్రం, ఒకటి అమ్మ నేను 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇది నరేంద్ర మోడీ గారు చేస్తున్న పని, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని, ఇది కేసీఆర్ చేస్తున్న పని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని చెప్పి గింత వివరించాల్సిన అక్కర లేకుండే. ఎందుకంటే నేను కూడా 10 ఏళ్ళ నుంచి వెళ్ళి 9.5 సంవత్సరాల నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని చూస్తున్నా. ఎప్పుడు కూడా తాను నేను చేస్తున్నా అని మాత్రం ఎప్పుడు అల్లే. ఆయన ఒకటే అంటాడు, నా కుటుంబం 140 కోట్ల ప్రజల కుటుంబం నాది, నాకు ఈ భారత ప్రజానీకం వాళ్ళ ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి బిడ్డ మమ్మల్ని గొప్పగా పరిపాలించమని చెప్పి నాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. నేను జీతగాన్ని తప్ప, నేను సేవకుని తప్ప, నేను ఓనర్ను కాదని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ ఇక్కడ మాత్రం నోరు విప్పితే కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడినా, లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడినా ఏమంటారు? కళ్యాణలక్ష్మి చెక్కుల మీటింగ్ పెట్టి అమ్మా కేసీఆర్కి చెక్కు పంపించిండు, కళ్యాణలక్ష్మి చెక్కు పంపించిండు, మేనమామ కూడా 5000 రూపాయల సాయం అందిస్తలేడు కట్నం రూపంలో, కానీ ఈ కేసీఆర్ అనే మేనమామ 100000 రూపాయల చెక్కు అందిస్తుందని చెప్పి మన మీటింగ్లలో మనకు చెప్తా ఉన్నారు. మనం నిజమే 100000 రూపాయలు ఇస్తున్నా చెప్పి మనం అనుకుంటారాం. ఇక పెన్షన్ తీసుకునే ముసలోళ్ళు వాళ్ళేమనుకుంటారు, నా ఇంట్లో నా కొడుకు కూడా అన్నం పెడతలేడు, ఆయనే పెడుతున్నాడని చెప్పి కేసీఆర్ ఇస్తున్నాడని చెప్పి ఆయన మీరు అనుకుంటారు. పెన్షన్ ఇచ్చినా ఆయనే ఇస్తాడు, కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన ఆయనే ఇస్తాడు, కేసీఆర్ కిట్ ఇచ్చిన ఆయనే ఇస్తాడు, ఇవాళ రైతు బంధు పైసలు ఇచ్చిన ఆయనే ఇస్తాడు, అందుకే ఆయనకే ఓటేయాలని చెప్పి చాలామంది మాట్లాడతారు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 2014లో నేను మొట్టమొదటిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నా మంత్రి పదవి ఆనాడు ఆర్థిక మంత్రి, మీరు ఇచ్చేటువంటి పైసల కాపలా మంత్రిగా ఉన్న నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు, పైసల మంత్రిగా ఉన్ననాడు ఈ రాష్ట్రంలో బ్రాండీ షాపులు రెస్టారెంట్లు వాటి ద్వారా మనం కట్టే డబ్బు, మనం ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ మనమిస్తున్న డబ్బు ఎంతో తెలుసా? 9 సంవత్సరాల కాలంలో మనం ఈనాడిస్తున్న డబ్బు గల్లీ గల్లీకి 200 మందికి ఒకటి చొప్పున బెల్ట్ షాప్ పెట్టుకొని గుళ్ళ పక్క పంటి బ్రాండ్ షాపులు పెట్టి మొత్తం ఎక్కడ చూసినా మెయిన్ రోడ్ల పంటి భారీ షాపులు పెట్టి మనం కేసీఆర్కి ఇస్తున్న డబ్బు 45 వేల కోట్ల రూపాయలు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తా. ఆ కథ ఏంటంటే, తప్పు పట్టాది నేను కథ అంటే ఎవరిని కించపరచడం కోసం చెప్తలేను సుమా, కథ చెప్తున్నా నేను. మన ఊళ్ళో గొల్లైన ఉంటాడు, ఆ గొల్లైనకు 40-50 నగలు ఉంటాయి, గొడ్లు ఉంటాయి. రోజు గొల్లైన కంచెకు తీసుకుపోతాడు, మేపడానికి తీసుకుపోతాడు,
గొర్రెని మేపుతాండు, నీళ్ళు తాగిపిస్తాండు, తోడేలు పడకుండా దొంగలు పడకుండా కాపాడుకుంటాండు, మళ్ళీ తీసుకొచ్చి దొడ్డి పెడతాడు, కాపల కాస్తాడు. ఒకరోజు ఆ గొర్రెలు అనుకుంటాయట వర్షం పడుతుంది. ఒకరోజు వర్షం పడుతా అంటే ఎంత గొప్పోడు మా గొర్రె అయినా పాపం తన భుజం మీద ఉన్న గొంగడి బొచ్చు మేము తడవకుండా కప్పిండు అని చెప్పి ఆ గొర్రె అనుకుంటాను. కానీ పాపం ఆ గొర్రెకు తెలియదు ఈ గొర్రె అయిన భుజం మీద ఉన్న గొంగడికి తానే బొచ్చిచ్చిందనే విషయం తెలియదు. ఇక్కడ పాపం మనకు తెలియంది ఏంటంటే మన డబ్బులే పెన్షన్ వస్తుందనే విషయం మనకు తెలియదు. గొర్రె ఎట్లయితే అమాయకంగా గొల్ల అయిన భుజం మీద నా బొచ్చుతో నాకు కప్పిండి అని చెప్పి అనుకుంటాను తప్ప నా బొచ్చుతో గొల్ల అయిన గొంగళ ఎట్లా తెలియదో మనకు కూడా కేసీఆరే తన ఇంటికెళ్ళి డబ్బులు ఇస్తాను అనుకుంటాను తప్ప మనం ఇచ్చే డబ్బుతో మన పెన్షన్ వస్తాను మాత్రం తెలియదు. మీకు అమ్మా మీకు లెక్క చెప్పిపోవాలి, పైసల మంత్రిని కాబట్టి. మీరు ప్రతి ఇంట్లో 25 సంవత్సరాల కొడుకు 30 ఏళ్ళ కొడుకు చదువుకుని ఉంటే కూడా అప్పుడప్పుడు తాగేస్తాడు. ఒకప్పుడు ఇండ్లల్లో పెద్ద మనుషులు మాత్రమే తాగేది, కానీ వల్ల వాయి వరుస లేకుండా చిన్నపిల్లలు కూడా తాగేస్తున్న విషయం మీరు చూస్తున్నారు. మా పిల్లగాడు చదువుకొని ఇంటికి వచ్చిండు, నౌకరు ఉంటే పాపం ఎక్కడో పోయి బతుండే, కానీ వీడు తాగుడుకు ఎక్కడ అలవాటు అయిండో, వీడికి చెడ్డ అలవాట్లు ఎక్కడ అలవాటు అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న తల్లి బాధపడుతుంది. భర్త తాగుడుకు బానిస అయితే చివరికి తను పని చేయకపోతే ఆ పిల్లలకు అన్నం పెట్టడానికి కుటుంబాన్ని పోషించడానికి 300 400 కూలి పని చేసుకొని ఆ పైసలు తీసుకొస్తే అన్నలు కూడా వందిస్తావా రుణాలు ఇస్తావా అని చెప్పి భార్యను భయపెట్టించి తీసుకుపోయి బెల్ట్ చేపలలో మద్యం తాగుతున్నమాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పి మా ఆడబిడ్డలు కోరుతా ఉన్నా. ఆడబిడ్డలారా, భర్త తాగేస్తే ఏం చేస్తున్నా అని చెప్పి బిక్కుమంటూ తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని వేసుకొని మూలకు ఎంత భయంగా బతుకుతున్నామో మనం చూస్తలేమని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు కనుక పుస్తక తాళ్ళు కట్టడానికి ఇచ్చే డబ్బు, సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి పేట మీరు ఇచ్చే డబ్బు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు మా ముసలి తల్లులకు, మా భర్తలు వదిలిపెట్టిన ఆడబిడ్డలకు, మీరు కాలు లేని వాళ్లకు చేతులు లేని వాళ్లకు మీరిచ్చే ఆ పెన్షన్ డబ్బు అంటున్నా నేను 11,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావు, 11,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నావు, మా రైతులకు రైతు బీమా రైతు బంధు ఈ రెండు కలిపి కూడా నువ్వు ఇచ్చే డబ్బు 12,000 కోట్లు 13,000 కోట్లు ఇస్తున్నావు తప్ప అంతకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తలేవు. నీ కేసీఆర్ కిట్ కలిపినా, నీ పిల్లలకు భోజనం ఖర్చులు కలిపినా అంత కలిస్తే కూడా మనకొచ్చే డబ్బు 25,000 కోట్లు 26,000 కోట్లు. కానీ కూలీ పని చేసుకొని చిన్న చిన్న నౌకరు చేసుకొని మనం కేసీఆర్కి ఇచ్చే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. మనం ఇచ్చే డబ్బు ఎక్కువనా, మనకొచ్చే డబ్బు ఎక్కువనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ దానికి నేనిచ్చిన అంటున్నాడు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, నీకు దమ్ముంటే నా ఆడబిడ్డల పుస్తకాలు తెగకుండా ఉండాలంటే, నా ఆడబిడ్డ క్షేమంగా బతకాలంటే, నా కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని అడుగుతున్నా. రోడ్ల మీద బ్రాండ్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని అడుగుతున్నా. నా గ్రామాలలో అనేక మంది దావతులకు పోయి ఇవాళ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఇవాళ దీనంగా బతికేటువంటి కుటుంబాల గురించి పట్టించుకుంటామని చెప్పడుతున్నా. ఇవాళ తెగిపట్టే పుస్తల తాళ్ళ సాక్షిగా, ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సాక్షిగా, ఇవాళ గ్రామాల్లో ఎంత దుఃఖం ఉందో ఎంత వేదన ఉందో కేసీఆర్ గారు కనపడతలేని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. నీ పక్కగా ఉంటాడు కేసీఆర్ గారు, ఆయన జిల్లా సిద్దిపేట. మీరు తెల్లాలని తప్పుతుంది సిద్దిపేటకు పోతారు. నేను అంటున్నా ఇక్కడ కట్టిండి ఒక కలెక్టరేట్ భవనం, ఇక్కడనే కట్టండి కలెక్టర్ బాబు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ సముదాయం అని చెప్పి కట్టండి.
నీ అందమైన బంగ్లా చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన హోటల్ చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన ఆఫీసు సంతోషపడుతున్నాం. కానీ దాని వెనుక కన్నీళ్ళున్న విషయం మర్చిపోకండి. దాని చుట్టుపక్కల పేదవాళ్లకు 20 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో అరెకరమో ఎకరమో దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు భూములు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రు. గుర్తుపెట్టుకోండి, ఈ కలెక్టర్ బంగ్లా కడితే ఇక్కడ ధరలు పెరుగుతాయి, గా గరీబులకు గా దళితులకి ఈ భూములు ఎందుకు ఉండాలని చెప్పి ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ 350 ఎకరాల భూమిని అతి చౌకగా తక్కువ ధరకు కొట్టేసిండు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఆ పేదలకు 3 కోట్ల రూపాయల ఎకరం భూమి 4 కోట్ల ఎకరం భూమి ఉండద్దు, వీళ్ళు గరీబ్ వాళ్ళు గిట్టే ఉండాలని చెప్పి ఆ 300 ఎకరాల భూమిని 350 ఎకరాల భూమిని ఇవాళ గుంజుకొని 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా ఎప్పుడైనా మీరు పక్కకు పోయి అడగమని చెప్పి కోరుతున్నాను. ఏమంటాడు మాట మాట్లాడితే, పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తా, గుంటడి భూమి లేకపోతే 3 ఎకరాలు ఇస్తా, నా దళిత బిడ్డలు కూడా గౌరవంగా గొప్పగా బతకాలి, భూమి ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా? ఆనాడు ఆయన చెప్పిన మాట చెప్పిన సెల్ ఫోన్లో చూడండి. ఇవాళ ఆ 3 ఎకరాలు దేవుడెరుగు కానీ ఆయన నియోజకవర్గంలో వరగల్ మండల కేంద్రంలో ఒంటి మామిడి దగ్గర నర్సాపూర్లో ఇవాళ 4 కోట్లకు 3 కోట్ల రూపాయల విలువైన భూములు 3000 ఎకరాల భూములు ఇవాళ గుంజుకొని పెద్దవాళ్ళకు కట్టబెడుతుందని చెప్పి అక్కడి రైతాంగం అంతా కూడా దరఖాస్తులు ఇచ్చి మాలంటలకు దండం పెట్టి అయ్యా కేసీఆర్ను గెలిపించిన పాపానికి ఎన్నడో దున్నుకుంటున్నటువంటి మా భూములు, బోర్లు వేసుకున్నాం బిడ్డ, బావులు తవ్వుకున్నాం బిడ్డ, ఇవే భూములు బిడ్డ మాకని చెప్పి ఇవాళ బిక్కుబిక్కుమంటే బతికండి. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు పోచమ్మ కొండ పోచమ్మ సాగర్ కట్టినావు భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, రైల్వే లైన్లు వేసినావు భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, కాల్వలు తవ్వడానికి భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, కానీ పెద్దవాళ్లకు రైస్ మిల్ పెట్టుకోవడానికి నువ్వెందుకు ఇవ్వాలి భూమి, ఫ్యాక్టరీ పెట్టుకుంటా నువ్వెందుకు ఇవ్వాలి భూమి, ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే ఇవాళ వాళ్ళు భూమి కొనుక్కొని పెట్టుకుంటే తప్ప నువ్వెందుకు భూమి ఇస్తున్నావు? పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ మాత్రమే చెప్పి పనులు చేస్తున్నాం. కేసీఆర్ మాత్రమే నేను చాలామంది ఇక్కడ చేరాల వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు గట్టు సమస్య ఉన్నా ఏదైనా భూమి సమస్య ఉన్నా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చే పరిష్కారం అయ్యేది, ఆర్టీఓ ఆఫీసుకు పోయేది మనం, జేసీ ఆఫీస్కి పోయేది మనం, కలెక్టర్ ఆఫీస్కి పోయేది మనం. బాజప్తా మనకు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఎక్కడో దూరం దగ్గర పెద్దల దగ్గర భూములు కొనుక్కొని పాపం కబ్జా కాలంలో ఉండేది, ఈ భూమి ఎవరిదే అంటే ఇది వెంకటయ్యది అని చెప్పాను. కానీ ఆయనకి ఎందుకు కళ్ళమడతనమైందో, పేదలను చూస్తే ఎక్కడ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ పేదల భూములు పేదలకు ఉండకూడదని చెప్పి ఎందుకు అనుకున్నదో తెలియదు, కానీ ధరణి వచ్చింది. ధరణి కంటే ముందు భూ ప్రక్షాళన వచ్చింది. భూ ప్రక్షాళన పేరిట ఇవాళ ఎవరి భూములు వాళ్ళకు ఉండాలని పేరిట 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములు 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములకు మళ్ళీ ఆ దొరవారి పేరే భూ కబ్జాలో వచ్చింది. ఆ దొరవారి పేరు వచ్చింది, కబ్జా కాలం తీసేసిండు. భూములకు 13 కాలములుండే విఆర్ఓలు ఉండేది మన ఊళ్ళల్లో, విఆర్ఓని తీసేసిండు, ఎంఆర్ఓకి హక్కులు తీసేసిండు, జేసీకి హక్కులు తీసేసిండు. నీకు ఆ సమస్య వస్తే కోర్టుకు పోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. నేను కల్లారా చూసిన సంగారెడ్డిలో తండ్రి కొట్లాడిండు, అయ్యా ఈ భూమి నాది, నేను 40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నా, నువ్వు గ్రామ పంచాయతీ కట్టుకోవాలంటే వేరే దగ్గర కట్టుకో కానీ నా భూమి ఎందుకు గుంజుకుంటావని చెప్పి అడిగిండు ఆయన. ఒకవేళ నువ్వు గుంజుకోవాలనుకుంటే నాకు ధర కట్టేయమని చెప్పి అడిగిండు ఆ తండ్రి. కానీ తండ్రి చేయలే, తండ్రి పోతే చేయలే. చివరికి తండ్రి చచ్చిపోయిండు, కొడుకు పోయి భూమి నాది, నాకు తాతల కాలం నుంచి వచ్చిందని చెప్పి వేడుకున్నాడు. ఆ కలెక్టరు చెప్పిండు ఈ భూమికి రాదని చెప్పిండు. అక్కడే మందు తాగి చచ్చిపోయిండు సంగారెడ్డి కలెక్టరేట్ ముంగట 20 సంవత్సరాల యువకుడమ్మ అని చెప్తున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా అయ్యా, ఇదే చేరియాల్లో ఇదే మీ జనగామలో కొన్ని 100ల మంది రైతాంగం నా సర్వే నెంబర్ మారిందని చెప్పి, నా భూమి ఇంకొకరి పేరిట వచ్చిందని చెప్పి, ఇద్దరు కుమరాలుంటే ఇద్దరి భూమి ఒకటే కుమరాయి పేరిట ఎక్కించే సందర్భం ఉంది.
సర్వే నెంబర్ మారింది. 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు వచ్చింది, 2 ఎకరాలు అంటే 3 ఎకరాలు వచ్చింది. వేల వేల దరఖాస్తులు వచ్చినాయి. ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ధరణి వచ్చిన తర్వాత నా ఊర్లలో కొన్ని లక్షల మందికి కంటి మీద కొనుకులేని మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. మేము అడుగుతున్నది ఏదో ఎక్కడో చెప్పట్లేదు నేను, మన కళ్ళ ముందు మనం బాధపడుతున్నాం చెప్పి చెప్తున్నా. ఇంతకుముందు అన్నారు, ఇంతకుముందు నారాయణ గోపాలరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అంటున్నా నరేంద్ర మోడీ గారు ఎకరానికి 10,000 రూపాయల ఎరువులకు ఇచ్చిన, నరేంద్ర మోడీ గారు పత్తి చేనులకు 15,000 రూపాయలు ఇచ్చిన, అవి ప్రజల పైసలు అని చెప్పి మనం చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్ళి వచ్చిన పైసలు కాదు, కేసీఆర్ ఇంటికి వెళ్ళి వచ్చిన పైసలు కాదు. నరేంద్ర మోడీ గారు స్వయంగా అంటున్నాడు, నేను ఈ దేశానికి కాపల మనిషిలాగున్నా అని చెప్తున్నాడు, నేను ఈ డబ్బుకు కాపల మనిషిలాగున్నా అని చెప్తున్నాడు, నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా అని చెప్తున్నాడు. కానీ కేసీఆర్ మాత్రం ఆ పని చేస్తుంది. నేను అడుగుతున్నామ్మా, వడ్లు మనకున్నారు మీరు ఈసారి ఎన్నలేని పద్ధతిలో పిల్ల జల్ల ఎక్కడున్నారు, ఎండాకాలం వరి కుప్పల కాడున్నారు, తడవంగానే వర్షం రాగానే కుప్ప చేసుకుంటాం, ఎండ కొట్టంగానే మళ్ళీ ఎండ పోసుకుంటాం. నెల రోజులు 45 రోజుల పాటు మీరు కళ్ళ కాడు ఉన్నప్పుడు వాస్తవం కాదా? ఆ వడ్లని ట్రాక్టర్లు వేసుకొని మన రైస్ మిల్ దగ్గరికి పోతే ఆ రైస్ మిల్ ఏమన్నాడు, మాకు ఎక్కువైన పోపు అంటాడు ఆయన. అయ్యా ట్రాక్టర్ కిరాయి ట్రాక్టరు, రోజుకు 1,000 రూపాయలు అవుతున్నాయని చెప్పి కాళ్ళ వేళ పడితే ఏ పోపు అంటాడు. ఒక్కొక్క బస్తా 40 కిలోల బస్తకు 600 గ్రాములు కట్ చేయాలి, 40 కిలోల బస్తకు 3 కిలోలు 4 కిలోలు కట్ చేసాం వాస్తవం కాదా? ఒక క్వింటల్ వెనుక 10 కిలోలు కట్ చేసాం వాస్తవం కాదా? ఎవడి ఏమన్నా నేను 5,000 రూపాయలు ఈ చేత్తో రైతు బంధిచ్చి మరో చేత్తో 5,000 రూపాయలు ఈ పంట మీద దోసుకున్నమాట వాస్తవం కాదా? తెలంగాణ రైతులారా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను, మేము విమర్శ చేస్తలేము. మేము అడుగుతుందల్లా ఆరుగాలం రక్తాన్ని చెమటగా మార్చి గదే వ్యవసాయం నమ్ముకొని గా కుటుంబానికి బుక్కలు పోబెట్టాలని చెప్పి, దేశ ప్రజానికానికి పోబెట్టాలని చెప్పి మేము కష్టపడి ఇలా పంటను తీసుకపోతే మా కళ్ళ ముందే పండించిన వాడికి 2,000 రూపాయలు రావు, కానీ వాడికి మాత్రం 5,000 రూపాయలు దోసుకుంటున్నమాట వాస్తవమా కాదా ఆలోచించేమని చెప్పి నా ఆడబిడ్డలు కోరుతా ఉన్నాం. ఇవాళ